ఇది ఏపీ ఎయిత్ క్లాస్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఎస్ఏ వన్ పేపర్ ఈ పేపర్ మనతో షేర్ చేసుకున్నది అలేఖ్య వైజాగ్ నుంచి థ్యాంక్ యూ అలేఖ్య ఇది మ్యాథ్స్ పేపర్ కాబట్టి కొన్ని క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం ఇక్కడ క్వశ్చన్ ఏంటి నేమ్ ద ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మైనస్ టూ బై త్రీ ఇంటూ వన్ ఇజ్ ఇక్కల్ టు వన్ ఇన్ టూ మైనస్ టూ బై త్రీ ఇక్కడ ఫోర్టీన్ బై త్రీ ఇంటూ ఫోర్ బై సెవెన్ ఇజ్ ఇక్వల్ టు ఫోర్ బై సెవెన్ ఇంటూ ఫోర్టీన్ బై త్రీ ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అనే ఫార్మాట్లో ఉన్నాయి సో వీటిని ఏమంటాం మనం కాముటేటివ్ కాముటేటివ్ ప్రాపర్టీ సో ఆన్సర్ కాంపుటేటివ్ ప్రాపర్టీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంది ఫైండ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఆఫ్ నైన్ సైడ్స్ సో ఎక్స్టీరియర్ యాంగిల్స్కి సమ్ ఎంత అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి నైన్ సో దీన్ని డివైడెడ్ బై నైన్ చేస్తే మనకు ఆన్సర్ ఫార్టీ డిగ్రీస్ వస్తుంది నైన్ ఫోర్ జార్ థర్టీ సిక్స్ కాబట్టి జీరో కూడా వేసేసుకున్నాం సో నీ క్వశ్చన్ చూడండి వెన్ ఏ డైస్ ఇస్ థ్రోన్ లిస్ట్ ఆఫ్ ద అవుట్ కమ్స్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సో డైస్ త్రో చేసినప్పుడు మనకు ఏమేమి వస్తాయి నంబర్స్ రావచ్చు వన్ రావచ్చు టూ రావచ్చు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ రావచ్చు ఇప్పుడు ఏమంటున్నాడు అండ్ ఆర్డ్ నెంబర్ సో దీంట్లో ఆర్డ్ నెంబర్స్ ఏవేవి వన్ త్రీ ఫైవ్ ఇవి మన ఆన్సర్ వన్ త్రీ ఫైవ్ ఆ నంబర్ లెస్ దెన్ త్రీ లెస్ దెన్ త్రీ ఏమున్నాయి వన్ ఉంది టూ ఉంది వన్ టూ డన్ ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ఫైవ్ వన్ టూ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫైవ్ వన్ టూ అది టూ టు ద పవర్ ఆఫ్ ఏదో ఒక నంబర్తో వస్తుంది చూద్దాం ఫైవ్ వన్ టూ టూ వేసామనుకోండి టూ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది మళ్ళీ టూ చేస్తే వన్ ట్వంటీ ఎయిట్ మళ్ళీ టూ చేస్తే సిక్స్టీ ఫోర్ టూ థర్టీ టూ టూ సిక్స్టీన్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ 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 వన్ సో ఎన్నొచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో టూ టు ద ఫైవ్ వన్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ టు ద పవర్ ఆఫ్ నైన్ అయిపోయింది ఇవి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అంట సాల్వ్ ఫైవ్ ఎక్స్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ సో ఫైవ్ ఎక్స్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ అన్నాడు ఎక్స్ని ఇటు తీసుకొద్దాం సో వీటిని ఇటు తీసుకొద్దాం నైన్ అటు తీసుకెళ్దాం సో ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ నైన్ అవుతుంది సో ఫైవ్ ఎక్స్ నుంచి త్రీ ఎక్స్ తీస్తే మనకి ఎంత మిగులుతుంది టూ ఎక్స్ మిగిలింది ఫైవ్ మైనస్ నైన్ మైనస్ ఫోర్ అయింది సో ఇప్పుడు ఈ టూని అటు తీసుకెళ్ళి డివైడ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ బై టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇక్కడ ఆన్సర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇన్ ద ఫిగర్ ఏబిసిడీ ఈజ్ ఎ ప్యారలోగ్రామ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అన్నోన్స్ ఎక్స్ వై జెడ్ కనుక్కోవాలంట ఇది ఎక్స్ వై జెడ్ కనుక్కోమంటున్నాడు ఒక్క ఈ నంబర్ ఇచ్చాడు వన్ టెన్ డిగ్రీస్ ఇక్కడ ఫిఫ్టీ డిగ్రీస్ ఇచ్చాడు సో ప్యారలోగ్రామ్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ టెన్ డిగ్రీస్ ఇది క్లియర్ అయిపోయింది ఇక్కడ ఏమైంది ఇదొక ప్యారలర్ లైన్ ఇదొక ప్యారలర్ లైన్ ఈ రెండింటిని ఇది టచ్ చేస్తూ ఉంది సో అప్పుడు ఈ ఆపోజిట్ లైన్స్ ఈక్వల్ అవుతాయి యాంగిల్ సారీ ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ డిగ్రీస్ మనకు వై కావాలి సో ఈ మొత్తం యాంగిల్ని మనం ఇక్కడ థీటా అయితే ఇది కూడా మనకు థీటా అవుతుంది అప్పుడు ఏమవుతుంది మనకు ఇది వన్ టెన్ డిగ్రీస్ అమ్మ వన్ టెన్ డిగ్రీస్ ప్లస్ ఎక్స్ కూడా మనకు వన్ టెన్ డిగ్రీస్ ప్లస్ థీటా ప్లస్ థీటా ఏమవుతుంది ఇంటర్నల్ యాంగిల్స్ అన్నింటిని మనం సమ్ చేస్తే ప్యారలోగ్రామ్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది డన్ సో టూ ట్వంటీ డిగ్రీస్ ప్లస్ టూ థీటా ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ టూ థీటా ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ మైనస్ టూ ట్వంటీ వన్ ఫార్టీ డిగ్రీస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకు వన్ ఫార్టీ డివైడెడ్ బై టూ సెవెంటీ డిగ్రీస్ వచ్చాయి సో థీటా సెవెంటీ అయితే వై ఎంత అవుతుంది థీటా మైనస్ ఫిఫ్టీ సో వై ఈజ్ ఈక్వల్ టు థీటా మైనస్ ఫిఫ్టీ థీటా సెవెంటీ మైనస్ ఫిఫ్టీ ట్వంటీ డిగ్రీస్ కన్వర్ట్ ద ఫాలోయింగ్ రేషియోస్ ఇన్ ద పర్సంటేజెస్ వన్ ఇస్ టు టూ అన్నాడు వన్ ఇస్ టు టూని మనం ఎలా రాయచ్చు వన్ బై టూ పర్సంటేజ్ కావాలన్నాడు కాబట్టి దీన్ని హండ్రెడ్తో మల్టిప్లై చేయండి సో ఇదేమవుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సో దీని ఆన్సర్ ఫిఫ్టీ పర్సెంట్ త్రీ బై ఫైవ్ అన్నాడు త్రీ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ సార్ ట్వంటీ ఇంటూ త్రీ సిక్స్టీ సో ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ సో ఆన్సర్స్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ క్వశ్చన్ మీరే చేసేయండి నెక్స్ట్కి వస్తే రిప్రజెంట్ సిక్స్టీ ఫోర్ సమ్ ఆఫ్ ఎయిట్ ఆడ్ నంబర్స్ అన్నారు ఇక్కడ ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ కాబట్టి ఎయిట్ నెంబర్స్ కనుక్కోమన్నాడు కాబట్టి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఎన్ఐఏ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫిఫ్టీన్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకు సిక్స్టీ ఫోర్ వచ్చేస్తుంది కావాలంటే ట్రై చేద్దాం ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ అవుతుంది థర్టీన్ ప్లస్ త్రీ సిక్స్టీన్ లెవెన్ ప్లస్ ఫైవ్ సిక్స్టీన్ సెవెన్ ప్లస్ నైన్ సిక్స్టీన్ సో సిక్స్టీన్ ఇంటూ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇదే వచ్చేసింది మనం ఇక్కడ కూడా టెన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సో టెన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హండ్రెడ్ కాబట్టి ఇటు టెన్ ఆడ్ నెంబర్సే కనుక్కోమంటున్నాడు కాబట్టి ఫస్ట్ టెన్ నెంబర్స్ రాసేసిన చాలు సో వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ అండ్ నైన్టీన్ ఇక్కడ వరకు మనం అప్ టు ఫిఫ్టీన్ యాడ్ చేస్తే ఇది మొత్తం మనకు పైన చూసాం కదా సిక్స్టీ ఫోర్ అయిపోయింది ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది థర్టీ సిక్స్ ఈ రెండు ప్లస్ చేసుకున్న మనకు హండ్రెడ్ వస్తుంది సో క్రాస్ చెక్లో ఇది కరెక్ట్ కూడా అయిపోయింది సో మన ఆన్సర్ ఇది కరెక్ట్ అనమాట డన్ సో యూజింగ్ అప్రాప్రియేట్ ప్రాపర్టీస్ ఫైండ్ దిస్ అన్నాడు ఈ మొత్తం సమ్ చేయమన్నాడు చేద్దాం ఫస్ట్ మల్టిప్లికేషన్ బాడ్ మాస్ కదా మనం చేయాలి బాడ్ మాస్ ఇక్కడ మల్టీప్లికేషన్ ఉంది కాబట్టి మల్టీప్లికేషను అడిషను సప్రాక్షన్ లాగా సో ఒక్కొక్కటి వీటిని మల్టిప్లై చేద్దాం సో టూ ఇంటూ మైనస్ త్రీ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ బై సెవెన్ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇక్కడ ఏమవుతుంది త్రీ వన్ జార్ త్రీ టూ జార్ అయిపోయింది సో ఇక్కడ వన్ ఇంటూ వన్ సారీ సో ఇక్కడ మనకు వన్ ఇంటూ వన్ వన్ బై టూ ఇంటూ టూ ఫోర్ మైనస్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తర్వాత ప్లస్ ఇక్కడ చూస్తే టూ సెవెన్ ఇక్కడ టూ వన్ జార్ టూ సెవెన్ సో వన్ ఇంటూ వన్ వన్ సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ తీస్తే ఇక్కడ థర్టీ ఫైవ్ ఇక్కడ థర్టీ ఫైవ్ ఇక్కడ ఫోర్ ఉంది ఎల్సిఎం మనకు థర్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ వన్ ఫార్టీ అవుతుంది థర్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ కాబట్టి మైనస్ సిక్స్ ఇంటూ ఫోర్ మైనస్ వన్ ఇంటూ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ మైనస్ సిక్స్ ఇంటూ ఫోర్ మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ వన్ ఇంటూ థర్టీ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ డివైడెడ్ బై వన్ ఫార్టీ సో మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ థర్టీ ఫైవ్ అంతా

త్రీ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టూ ప్లస్ ఫిఫ్టీ సో నంబర్స్ అన్నీ ఒకవైపు ఎక్స్లన్నీ ఒక వైపు పెట్టేసుకుందాం సో ఎక్స్ బై టూని ఇటు తీసుకెళ్దాం ఫైవ్ బై టూని ఇటు తీసుకెళ్దాం సో త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మైనస్ ఫైవ్ బై టూ ఇది యాక్చువల్గా ఆన్సర్ చేయడం చాలా ఈజీ కరెక్ట్గా చూసారంటే ఎక్స్ బై టూ ఫైవ్ బై టూ ఎక్స్ని కొంతసేపటికి మనం ఫైవ్ అనుకుంటే ఇక్కడ ఎక్స్ బై టూ ఉంది కాబట్టి ఇక్కడ ఫైవ్ బై టూ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ని మనం ఫైవ్ అనుకుంటే ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ ఇక్కడ ఫిఫ్టీన్ మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు ఇక్కడికే మనకు ఆన్సర్ వచ్చింది బట్ స్టెప్ బై స్టెప్ మనం రాయాలి ఎందుకంటే ఇక్కడ ఎయిట్ మార్క్స్ అన్నాడు సో ప్రతి స్టెప్ని రాయాల్సింది తప్పదు ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే బై టూ వస్తుంది త్రీ టూ జార్ సిక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తే ఫిఫ్టీన్ టూజ్ ఆర్ థర్టీ మైనస్ ఫైవ్ ఇప్పుడు సిక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎంత అవుతుందమ్మా ఫైవ్ ఎక్స్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ మైనస్ ఫైవ్ ఎంత ట్వంటీ ఫైవ్ బై టూ 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 తీసేద్దాం ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ అది ఎంత అవుతుంది ఫైవ్ మనం ముందు అనుకున్నట్టే ఇక్కడే అనుకున్నాం కదా చూసి ఫైవ్ వస్తుంది అదే ఫైవ్ వచ్చినట్టు చూపించారు డన్ మళ్ళీ తీసేద్దాం ఈ మొత్తం తీస్తేనే మనం సమ్ చేసుకోవడానికి ప్లేస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైటే పైథాగ్రియన్ ట్రిప్లెట్ హూ వన్ మెంబర్ ఇస్ సిక్స్ పైథాగ్రన్ ట్రిప్లెట్ ఉండడానికి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి ఈ మూడు నంబర్లు ఈ మెథడ్లో ఉండాలి ఒకటి టూ ఎంఎన్ రెండోది ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంకొకటి ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈ మూడు మెథడ్స్ ఐ మీన్ ఈ సీక్వెన్స్లో ఉండాలి ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్ అడుగుతారో ఎప్పుడు కూడా ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనుకోండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అని తీసేసుకోండి ఇప్పుడు ఏమవుతుంది టూ ఎం ఎం స్క్వేర్ ప్లస్ వన్ ఎం స్క్వేర్ మైనస్ వన్ ఈ సెక్ ఈ సీక్వెన్స్లో ట్రిప్లెట్ ఉంటుంది అనుకోండి సో లెటర్స్ అజ్యూమ్ అజ్యూమ్ టూ ఎం ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఈ సిక్స్ని ఇక్కడ రాసుకున్నాం ఓకే టూ ఎం ఇది సో అప్పుడు ఎం ఎంత అవుతుంది సిక్స్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎమ్ త్రీ అయితే ఎం స్క్వేర్ ప్లస్ వన్ ఎంత అవుతుంది ఎం స్క్వేర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ ప్లస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టెన్ ఎం స్క్వేర్ మైనస్ వన్ ఎంత అవుతుంది ఎం స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ మైనస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు నైన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సో మనకు మూడు నంబర్లు ఏంటి సిక్స్ ఎయిట్ టెన్ సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్నుని మీరు వన్గా తీసుకోండి మెయిన్గా ఎందుకని ఇక్కడ మీకు ఈవెన్ నంబర్ ఇచ్చాడు టూ ఎంతో ఈజీగా అది మనకు డివైడ్ అయిపోతుంది టూ ఎం ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అయితే ఎం ఈజ్ ఈవల్ టు సిక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయిపోయింది మళ్ళీ ఇరేజ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం దీంట్లో ఏమంటున్నాడు అంటే కీర్తన పర్చేస్డ్ డ్రెస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంక్లూడింగ్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద డ్రెస్ బిఫోర్ ద tax was added సో బిఫోర్ ద tax యాడ్ చేయకముందు ప్రైస్ ఆఫ్ ద డ్రెస్ ఎక్స్ అయితే మనకు టెన్ పర్సెంట్ ట్యాక్స్ యాడ్ చేశారు కాబట్టి ప్లస్ ఎక్స్ ఇంటూ టెన్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ టూ హండ్రెడ్ అంట సో మనం ఏం కనుక్కోవాలి ఎక్స్ కనుక్కోవాలి ఇప్పుడు ఇక్కడ ఎల్సీఎం టెన్ బై హండ్రెడ్ వన్ బై టెన్ కూడా అవుతుంది వన్ బై టెన్ సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ గ్రేట్ ఎల్సిఎం తీసుకుంటే టెన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెన్ ఎక్స్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ డన్ సో ఈ టెన్ నట్టు తీసుకెళ్తే లెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ థౌజండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ థౌజండ్ డివైడెడ్ బై లెవెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు టూ థౌజండ్ ఇది మన డ్రెస్సు ప్రైస్ సో ఆన్సర్ టూ థౌజండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ ఇరేజ్ చేయాలి మనకు ప్లేస్ సరిపోవట్లే అదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది రెక్టాంగిల్ అంట సో డయాగ్నల్లో ఇక్కడ మీట్ అవుతాయంట మీట్ అయిన తర్వాత ఓ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ ఫోర్ అంట ఓ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ వన్ అంట ఫైన్ డ్ ఎక్స్ అన్నాడు ఇది రెక్టాంగిల్ కాబట్టి డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి బైసెక్ట్ అవుతాయి అంటే సెంటర్లో మీట్ అవుతాయి సెంటర్లో మీట్ అయ్యాయంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ప్లస్ డయాగ్నల్స్ సేమ్ కాబట్టి టూ ఎక్స్ ప్లస్ ఫోర్ మనకు త్రీ ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది డన్ ఎక్స్లన్నిటినీ ఒక సైడ్ తీసుకొద్దాం సో టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఫోర్ మైనస్ ఎక్స్ అంటే చూడండి టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ పెద్దది మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఎక్స్ మిగులుతుంది మైనస్ సింబల్తో మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ సింబల్ పోతే త్రీ ఆన్సర్ ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఓకే టూ ఆర్ ఫాల్స్ మీరు చేసేసుకోండి మా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ద మెజర్స్ ఆఫ్ టూ అడ్జస్టెంట్ యాంగిల్స్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ త్రీ ఈజ్ టు టూ ఫైండ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్ డన్ సో ప్యారలోగ్రామ్లో మనకు నాలుగు యాంగిల్స్ ఉంటాయి వాటి టూ అడ్జస్ట్ అండ్ పక్క పక్కన ఉన్న యాంగిల్స్ ఇది ప్యారలో గ్రామ్ అనుకోండి ఇది ప్యారోగ్రామ్ అయితే త్రీ ఇస్టు టూ రేషియోలో ఉన్నాయండి అంటే మనం ఇది త్రీ ఎక్స్ అనుకుంటే ఇది టూ ఎక్స్ అనే రేషియోలో ఉన్నాయండి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా త్రీ ఎక్స్ అవుతుంది ఇది కూడా టూ ఎక్స్ అవుతుంది దాని తర్వాత ఏమంటున్నాడు ఫైన్ ద మెజర్మెంట్స్ ఈచ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్ అన్నాడు సో ప్యారలోగ్రామ్లో అన్ని యాంగిల్స్ యాడ్ చేస్తే మనకు ఎంత రావాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది సో త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకు తెలుసు కదా సో త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ టెన్ టెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డివైడెడ్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ డిగ్రీస్ ఎక్స్ కాదు మనం కనుక్కోవాల్సింది టూ ఎక్స్ త్రీ ఎక్స్ సో యాంగిల్స్ టూ ఎక్స్ ఎంత అవుతుందమ్మా టూ ఇంటూ థర్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ టూ డిగ్రీస్ త్రీ ఎక్స్ ఎంత అవుతుంది త్రీ ఇంటూ థర్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఎయిట్ డిగ్రీస్ ఇవి మన ఆన్సర్స్ సరిపోయింది కదా సో ఇది పై పైచాట్ మీరు వేసేయండి ఇది పెద్ద కష్టమైందేం కాదు తర్వాత ఏమంటున్నాడు నెంబర్స్ ఫ్రమ్ వన్ టు టెన్ ఆర్ రిటర్న్ ఆన్ టెన్ సెపరేట్ స్లిప్స్ వన్ నంబర్ ఆన్ వన్ స్లిప్ కెప్ట్ ఇన్ ఏ బాక్స్ అండ్ మిక్స్డ్ వెల్ వన్ స్లిప్ ఇస్ చూసెన్ ఫ్రమ్ ద బాక్స్ విదౌట్ లుకింగ్ ఇన్ ఇట్ వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ని నంబర్లు ఉన్నాయమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పది నంబర్లు అన్నీ వన్ టు టెన్ రాశారు గెటింగ్ అండ్ ఈవెన్ నంబర్ ఈవెన్ నంబర్లు ఏవే ఉన్నాయి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ సో మొత్తం నంబర్లు పది ఈవెన్ నంబర్లు ఐదు సో ప్రాబిలిటీ ఏంటి డిజైడ్ అవుట్కమ్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ సో ఫైవ్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంతే కదా గెటింగ్ ఎన్ నంబర్ లెస్ దెన్ ఫైవ్ నంబర్స్ లెస్ దెన్ ఫైవ్ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ సో డిజైడ్ అవుట్కమ్స్ మనకు నాలుగు టోటల్ అవుట్కమ్స్ పది సో ఇదేమవుతుంది టూ టూ జార్ టూ ఫైవ్ జార్ టూ బై ఫైవ్ గెటింగ్ ఏ నంబర్ గ్రేటర్ దెన్ సిక్స్ సిక్స్ కన్నా పెద్ద నంబర్లు ఏంటి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో టోటల్ అవుట్కమ్స్ నాలుగు సో ఆన్సర్ నాలుగు బై సారీ టోటల్ అవుట్కమ్స్ టెన్ అవుతాయి డిజైడ్ అవుట్కమ్స్ ఫోర్ అవుతుంది ఫోర్ బై టెన్ ఇక్కడ కూడా మనకు టూ టూ జార్ టూ ఫైవ్ సార్ ఆన్సర్ టూ బై ఫైవ్ గెటింగ్ ఏ వన్ డిజిట్ నంబర్ వన్ డిజిట్ నంబర్లు ఏంటి వన్ నుంచి నైన్ వరకు అన్ని వన్ డిజిట్ నంబర్లే ఓన్లీ టెన్ ఒకటి టూ డిజిట్ నెంబర్ సో డిజైర్డ్ అవుట్కమ్స్ తొమ్మిది నంబర్లు ఉన్నాయి టోటల్ అవుట్కమ్స్ టెన్ సో ఆన్సర్ నైన్ బై టెన్ ఇది ఇక్కడికి అయిపోయింది సరే వచ్చేత ఇప్పుడు పార్ట్ బీకి వచ్చాం పార్ట్ బీలో మళ్ళీ వన్ మార్కా వన్ మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి సో మైనస్ ఫోర్టీన్ బై సెవెంటీన్ ఇంటూ మైనస్ సెవెంటీన్ బై ఫోర్టీన్ అన్నాడు సెవెంటీన్ సెవెంటీన్ పోయింది ఫోర్టీన్ ఫోర్టీన్ పోయింది మనకేం మిగిలింది మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ మిగిలింది మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ వన్ అవుతుంది ఆన్సర్ బీ డన్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఆఫ్ ఫైవ్ సైడ్స్ సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ఎన్ని సైడ్లు ఇచ్చాడనే చూడండి ఫైవ్ సైడ్స్ సో ఈ నంబర్ ఆఫ్ సైడ్స్ ఫైవ్ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంతా టీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సో ఫైవ్ ఇంటూ వన్ ఎయిటీ ఇజ్ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ మైనస్ త్రీ సిక్స్టీ నైన్ త్రీ సిక్స్టీ తీస్తే అంత ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ ఇది మన ఆన్సర్ డన్ క్యూబ్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఎంతమ్మా ఎంతవుతుంది

వన్ సెవెన్ టూ నైన్ ఇది గుర్తుపెట్టుకోవడం మీరు ఏం చేయలేరు వన్ సెవెన్ టూ నైన్ ఆన్సర్ ఏ సో ఇది మీరు చూసేయండి ఈజీ క్వశ్చనే కాబట్టి మీరు చేయండి అన్నీ నేను చేయడం కాదు కదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు సో టూ ఫిఫ్టీ సిక్స్ ఎలా రాసుకోవచ్చు మనం సిక్స్టీన్ స్క్వేర్ ఎయిటీ నైన్ ఎయిటీ వన్ అయితే నైన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ అయితే ఫిఫ్టీన్ స్క్వేర్ మిగిలింది వన్ ట్వంటీ ఫైవ్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు పర్ఫెక్ట్ క్యూబ్ అవు ఇచ్చుంటే ఇది అయ్యేది ఫైవ్ క్యూబ్ కానీ మనకు కావాల్సింది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇదే సి వన్ ట్వంటీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫ్ టెన్ అన్నాడు టెన్ పర్సెంట్ ఆఫ్ టెన్ మనకు తెలియకపోతే ఎలా రాసుకోవాలి టెన్ అనేది నెంబరు పర్సెంటేజ్లో టెన్ పర్సెంట్ అన్నాడు సో టెన్ బై హండ్రెడ్ సో ఇది ఒక జీరో పోయింది ఇక్కడ ఒక జీరో పోయింది మిగిలింది వన్ ఆన్సర్ వన్ ఇక్కడ డి వెన్ టూ కాయిన్స్ ఆర్ టాస్ టాస్టుగెదర్ దెన్ టోటల్ నంబర్ ఆఫ్ పా పాజిబుల్ అవుట్కమ్స్ దీన్ని షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవాలంటే నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని టూ కాయిన్స్ ఇక్కడ టూ ఇంటూ ఒక్కొక్క కాయిన్లో ఎన్ని అవుట్కమ్స్ రావచ్చు ఒక్కొక్క కాయిన్లో హెడ్ రావచ్చు టెయిలు రావచ్చు సో నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టూ ఇంటూ టూ సో ఫోర్ ఇలా మీకు ఫార్ములా అయితే ఇది ఆన్సర్ ఫోర్ వస్తుంది సి అవుట్కమ్స్ ఏంటో కూడా చూసేద్దాం కాయిన్ వన్లో హెడ్ పడితే కాయిన్ టూలో కూడా హెడ్ పడవచ్చు కాయిన్ వన్లో టైల్ పడితే కాయిన్ టూలో టైల్ హెడ్ పడవచ్చు కాయిన్ వన్లో హెడ్ పడి కాయిన్ టూలో టైల్ పడవచ్చు కాయిన్ వన్లో టైల్ పడి కాయిన్ టూలో కూడా టైల్ పడవచ్చు ఇవి నాలుగు మనకు అవుట్కమ్స్ కావచ్చు కాయిన్ వన్ కాయిన్ టూ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వార్టేటరల్ డయాగ్నల్స్ ఆర్ పర్పెండికులర్ అండ్ బైసెక్ట్స్ ఈచ్ అదర్ పర్పెండికులర్ బైసెక్ట్ రెక్టాంగిల్లో బైసెక్ట్ చేస్తాయి బట్ ఇది ఆన్సర్ కాదు ఎందుకంటే పర్పెండికులర్ కాదు కాబట్టి రాంబస్ రాంబస్ ఎలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది దీని డయాగ్నల్స్ ఇమేజ్ కరెక్ట్గా లేదమ్మా ఇక్కడ నైంటీ డిగ్రీస్లో ఉంటాయి కరెక్ట్గా బైసెక్ట్ కూడా చేస్తాయి రాంబస్ ఈజ్ ఆన్సర్ ట్వంటీ ఫోర్ మీరు చేసేసుకోవచ్చు ఈజీ క్వశ్చనే కాబట్టి ట్వంటీ ఫైవ్ కూడా ఈజియే ట్వంటీ సిక్స్ ఈజీయే మీరు కొన్న ట్రై చేయాలి ట్వంటీ సెవెన్ కొద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఏవైతే నేను సమ్స్ చేయలేదో మీకు ఆన్సర్ వస్తే మిగతా స్టూడెంట్స్ హెల్ప్ఫుల్ కోసం కమెంట్లో ఆన్సర్ పెట్టండి క్వశ్చన్ నెంబర్ రాసి ఆన్సర్ పెట్టండి సో లీనియర్ ఈక్వేషన్ ఉండాలి అంటే ఇక్కడ పైన పవర్లో వన్ ఉండాలి పవర్లో ఇక్కడ టూ ఉంది ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది కాదు ఇక్కడ పవర్లో టూ ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది కాదు మిగిలింది ఇక్కడ వన్ వన్ పవర్ వన్ ఇక్కడ పవర్ వన్ కానీ వన్ వేరియబుల్ అన్నాడు ఇక్కడ టూ వేరియబుల్స్ ఉన్నాయి సో ఇది కూడా కాదు ఇక్కడ ఒకటే ఒకటి వేరియబుల్ మారేది ఇది ఒకటే కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్ సి ఎక్స్ ఇజ్వ టు టూ శాటిస్ఫైస్ విచ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఎక్స్ టూ వేస్తే ఈ ఈక్వేషన్ కరెక్ట్ ఎక్కడ అవుతుంది ఇక్కడ ఎక్స్ టూ అనుకున్నాం అనుకోండి టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది సాటిస్ఫై అయిపోతుంది ఇక్కడ ఎక్స్ టూ అనుకున్నాం అనుకోండి టూ మైనస్ త్రీ ఈజ్ టు మైనస్ వన్ కరెక్టే సో ఇది కూడా శాటిస్ఫై అయిపోతుంది ఎక్స్ బై టూ ఇజ్ ఈక్వల్ వన్ ఎక్స్ టూ అయితే టూ బై టూ వన్ అవుతుంది ఇది కూడా కరెక్టే సో అన్నీ కరెక్టే సో ఆల్ ఆఫ్ ద అబవ్ సో ఫస్ట్ దాన్ని చేసాం ఇక్కడ ఆన్సర్ అయిపోయింది మనకి ఏ అని పెట్టకండి అన్నిట్లోనూ చెక్ చేయండి దాని తర్వాతే ఆన్సర్ చేయండి స్మాలెస్ట్ స్క్వేర్ నంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఫోర్ అండ్ సిక్స్ ఏది ఉంటుంది మనకు ఈజీగా తెలిసి ఉండొచ్చు బట్ ఒకసారి చెక్ చేద్దాం ఇదంతా ఫోర్ స్క్వేర్ ఇది ఫోర్తోనే డివైడ్ అవుతుందమ్మా సిక్స్తో కాదు ఇదంతా సిక్స్ స్క్వేర్ ఇది ఫోర్తోనూ అవుతుంది సిక్స్తోనూ అవుతుంది ఎందుకంటే ఫోర్ నైన్స్ ఆర్ థర్టీ సిక్స్ సిక్స్ స్క్వేర్ కాబట్టి సిక్స్తో ఎలాగో అయిపోయింది సిక్స్ సిక్స్ ఆర్ థర్టీ సిక్స్ కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అసలు స్క్వేరే కాదు ఇది ఛాన్సే లేదు ఇది ఎయిట్ స్క్వేర్ బట్ ఇది మనకు సిక్స్తో డివైడ్ కాదు సో ఇది కాదు ఇది కాదు ఇది ఒక్కటే మన ఆన్సర్ బి ఆన్సర్ థర్టీ సిక్స్ సో ఇన్ విచ్ ఇన్ ద అబౌ ఫాలోయింగ్ విచ్ ఆర్ కాన్కేపాలిగన్స్ చాలా ఈజీ కదా చూసే చెప్పేయచ్చు పిక్టోగ్రాఫ్ ఇది కూడా మీకు వదిలేస్తున్న వన్ మార్క్ క్వశ్చన్స్ కూడా మనం చేయకపోతే ఎలాగా నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ స్క్వేర్ ఆఫ్ టూ హండ్రెడ్ ఇక్కడ ఈజీ అమ్మా ఇక్కడ రెండు జీరోలు ఉన్నాయి స్క్వేర్ చేస్తే ఇంకో రెండు జీరోలు వస్తాయి ఆన్సర్ ఫోరు బట్ చేసి చూద్దాం అనుకుంటే చూడండి టూ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ సో ఇక్కడ మనకు టూ ఇంటూ టూ ఫోర్ రాసేసుకోండి ఎన్ని జీరోలు ఉన్నాయి ఇక్కడ టూ టూ ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఇది మన ఆన్సర్ నంబర్ ఆఫ్ జీరోస్ ఫోర్ వచ్చే అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఏం రాశాడు ఈ మూడు నంబర్ని యాడ్ చేస్తున్నాడు తర్వాత వచ్చే ఆన్సర్ని కూడా స్క్వేర్స్లో రాస్తున్నాడు వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ మనకు నైన్ వస్తుంది నైన్ రాయకుండా త్రీ స్క్వేర్ అన్నాడు ఆ రకంగా చూస్తే ఫోర్ స్క్వేర్ ఎంత సిక్స్టీను ఫైవ్ స్క్వేర్ ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ స్క్వేర్ ఎంత ఫోర్ హండ్రెడ్ కదా సిక్స్టీన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ వన్ సో ఫార్టీ వన్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ ఇది దేని యొక్క స్క్వేరు స్క్వేర్స్ తెలిసి ఉండాలి తెలియకపోతే మనం ఏం చేయలేము ఇది ట్వంటీ వన్కి స్క్వేరు ఆన్సర్ అయిపోయింది ట్వంటీ వన్ స్క్వేర్ సి ఇక్కడతో ఈ క్వశ్చన్ అయిపోయింది మనకు పేపర్ షేర్ చేసిన అలేఖ్య వైజాగ్ నుంచి థ్యాంక్ యూ అలేఖ్య మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి తాజ్ క్వశ్చన్ బ్యాంక్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మీ పేరు ఊరితో సహా పంపించండి అవి కూడా మేము సాల్వ్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్